హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వికాస మంత్రాల గురించి తెలుసుకుందాము. పారిపోవడం అన్నది మన సమస్యలను ఏ విధంగానూ పరిష్కరించలేదు. మనం అధిక బరువుతో బాధపడుతుంటే తప్ప సమస్యల సుడిగుండం. పుట్టడం హాయిగా ఉంటుంది, చావు ప్రశాంతంగా ఉంటుంది. ఆ మధ్యలో ఉండే ప్రయాణమే బాధాకరం. పిచ్చివాడు, పసివాడు, జ్ఞాని కేవలం వీరు మాత్రమే తమకు సమస్యలున్నా లేనట్లే జీవించగలరు. విజ్ఞానం ఉన్నవారు సమస్యలను పరిష్కరిస్తారు, వివేకం ఉన్నవారేమో సమస్యలను అసలు తలెత్తనీయరు. మన కోపాన్ని వ్యక్తుల మీద కాక సమస్యల మీద చూపాలి. మన శక్తుల్ని, కుంటి సాకుల్ని వెతకటంలో కాక సరైన సమాధానాలను వెతకటంలో చూపాలి. అదే వివేకం అనిపించుకుంటుంది. ఇది మన అలవాటుగా మారితే సమస్యల్ని ఆదిలోని అంతం చేయగలము. మన సమస్యల్లో చాలా వాటికి కారణం వద్దు అని చెప్పడం, ఎలాగో మనకి తెలియకపోవడమే. ఈ కష్టం కేవలం ఇతరుల విషయంలోనే కాదు, మన మనసు అడిగే గొంతెమ్మ కోరికలకు కూడా వద్దని చెప్పని దుస్థితి వల్లే దాపురిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.